ఆగస్టు 17వ తేదీన బదిలీల కోసం ప్రభుత్వం జీవో వచ్చిందని నెల్లూరు జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఆనమరునమ్మ తెలిపారు. ఎంపీడీఓల బదిలీల కోసం తన వద్దకు నోట్ ఫైల్ వచ్చిందన్నారు. అయితే ఏవోలు, ఇతర అధికారులు, సిబ్బంది తన అనుమతి లేకుండానే గత సీఈఓ, డిప్యూటీ సీఈఓలు బదిలీ చేశారని ఆరోపించారు. అసలు చైర్మన్ అనుమతి లేకుండా జడ్పీలో ఎలా బదిలీ చేస్తారంటూ మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు చేశారన్నారు. దీనిపై కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చామని చెప్పారు. అధికార దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఖచ్చితంగా ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తెలియజేస్తానని పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని జడ్పీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. దీనికి పెట్టుకొని సీఈఓ గారు, డిప్యూటీ సీఈఓ గారు సంతకాలు పెట్టి 2వ తేదీ రిలీజ్ చేస్తామని చెప్పిపోయినారు. దానికి అసలుకి ఎక్కడ అసలు పంచాయతీ రాజు దీంట్లోనే ఎక్కడా లేదు. ఈ విషయం అడిగినందుకు గాను బదిలీలు నోట్ ఫైల్ అధ్యక్షుల వారికి పెట్టకుండా వారు బదిలీలను చేసి అధ్యక్షుల వారి సంతకం లేకుండా నోట్ ఫైల్ మీద బదిలీలు ఉత్తర్వులు ఇచ్చుటకు ఆదేశించినారు. ప్రతి ఒక్క నోట్ ఫైల్ జడ్పీ చైర్పర్సన్ సంతకం తప్పనిసరి లేకుంటే ఆ నోట్ ఫైల్ చెల్లుబాటు కూడా కాదు. ఇంతకుముందు గతంలో పోయిన నెల ఆగస్టులో నేను ప్రమోషన్ లిస్టులో వాళ్ళకి ప్రమోషన్ లిస్టు మీద సంతకం పెట్టాను. వాళ్ళకి ప్లేస్ ఆఫ్ పోస్ట్ మీద కూడా నేను సంతకాలు పెట్టి వాళ్ళకి నేను నా నోట్ ఫైల్ తీసుకునే వాళ్ళు ప్లేస్ ఆఫ్ పోస్ట్ ఇచ్చినారు. 17/38/2004 వాళ్ళు ఆ రోజు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడుంటుందో వాళ్ళకి 5 ఇయర్స్ అయిపోతే 5 ఇయర్స్ కానీ 0 సర్వీస్ కానీ ఆ రోజుకి వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఆర్డర్ వచ్చినాయి. వీళ్ళైనా కొత్తగా ప్రమోషన్లు ఇచ్చిన వాళ్ళకు కూడా వీళ్ళు ఇష్టానురాజ్యంగా వీళ్ళకి కావాల్సిన వాళ్ళని కొంతమందిని వాళ్ళు నా నోట్ ఫైల్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బదిలీలు చేసి నోట్ ఫైల్ మీద వాళ్ళ సంతకాలే పెట్టి వాళ్ళు వెళ్ళిపోయినారు. నేను కలెక్టర్ దృష్టికి కూడా తీసుకోబోయినాను. అమ్మ బాగుండే, మీరు ఎందుకమ్మా నాకు ముందుగా వాళ్ళు, నేను 27వ తేదీ వాళ్ళని రిలీవ్ చేశాను కదా, మీరు ఎందుకమ్మా ముందుగా ఒక మాట చెప్పలేదు అని అంటే వాళ్ళు చాలా మంచిగా ఇదిగో ఇస్తాము అదిగో ఇస్తామని చెప్పి ఇట్లానే దాటేసి మళ్ళీ డిప్యూటీ సీఈఓ గారు కొత్త సీఈఓని డిప్యూటీ సీఈఓ గారు జాయిన్ అయితే నేను 1వ తేదీ వచ్చి నేను ఆర్డర్స్ ఇస్తానమ్మా అని చెప్పి వాళ్ళు కూడా సాక్ష్యం ఉండారు. వాళ్ళు అట్లా మిస్ చేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఎవరైతే అధికారులు ఈ దుర్వినియోగానికి పాల్పడినారో ఇక్కడ జడ్పీ స్టాఫ్ కానీ సీఈఓ కానీ డిప్యూటీ సీఈఓ వారిని వాళ్ళ మీద అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దీనికి నేను డిప్యూటీ సీఎం గారికి, కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, అందరికీ నేను అన్నీ పంపించడం నాకు ఇట్లా విరుద్ధంగా జరిగేదానికి లేదని చెప్పి నేను పంచాయతీరాజు చట్టపరంగా జరిగేదానికి లేదు అని చెప్పి నేను వాళ్ళకందరికీ నేను పంపించినాను అందరికీ. మరి ఈ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన బదిలీలను మాత్రమే రద్దు చేయవలసిందిగా కోరుతున్నాను. యథావిధిగా జడ్పీ చైర్పర్సన్ వారికి రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారులను యథావిధిగా కొనసాగించవలసిందిగా కోరుచున్నాను. ఉందండి, వాళ్ళు వ్యక్తిగత కారణాల వల్ల డిప్యూటీ సీఈఓ చెప్పినట్టు చేసినారండి. చెప్పటం వల్లే జరిగింది ఇది. సీఈఓ గారు లేకుంటే సీఈఓ గారు బాగున్నారు, కలెక్టర్ గారు కూడా అదే అడిగినారండి. ఏమ్మా సీఈఓ గారు బాగున్నారు కదా, ఎందుకు ఈ పని చేస్తున్నారు? నాకు ఒక ఈరోజు ఉదయం కూడా నా దృష్టికి తీసుకొని వచ్చుంటే నేను ఆపుండేవాడిని కదా నన్ను అడిగినారు. లేదు సార్, వాళ్ళు ఇలాంటి పొరపాటు చేస్తారని అనుకోలేదు. అయినా నాకు అనుమానం వచ్చింది, వీళ్ళు ఏంది నోట్ ఫైల్ తీసుకోరాకుండా సంతకం పెట్టించుకోరాకుండా ఉండారనే నాకు అనుమానం వచ్చి 27వ తేదీ మధ్యాహ్నం నేను సెక్షన్లో తెప్పించానండి. లేదండి, వాళ్ళు 27 వెళ్ళిపోయినారండి. దాంట్లో డేటు 22 వేసినారు. 22 అడుగుతానే ఉన్నాం, ఈరోజు చేస్తాం, రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తామని వాళ్ళు 27
ఈ సీఈఓని కొత్త సీఈఓని కొత్త డిప్యూటీ సీఈఓ గారిని రమ్మని చెప్పి వాళ్ళు కావాలని రిలీవ్ అయిపోయినారు. కలెక్టర్ గారు కూడా మీరు 2వ తేదీ వరకు ఉండండి అని చెప్పినారు నా ముందే. ఆ రోజు ఇది సోలార్ ప్లాంట్ దీనికి పోయి ఉంటే 2వ తేదీ దాకా వాళ్ళు ఎక్కడికి పోరమ్మా అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు 17/8/24 నాడు జీవో నెంబర్ 75 ద్వారా బదిలీల ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది. ఈ బదిలీలను 22/9/24 లోపల పూర్తి చేయవలసిందిగా జరగటం జరిగింది. ఇందుకు సంబంధించి నెల్లూరు జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో జరిగిన బదిలీలలో సీఈఓ ముందు ఉన్న సీఈఓ డిప్యూటీ సీఈఓ గారు బదిలీల భాగంగా ఎంపీడీల బదిలీలను నా దృష్టిలో ఉంచి నోట్ ఫైల్ తీసుకున్నారు. నోట్ ఫైల్ మీద సంతకం తీసుకున్నారు. కార్యాలయం నందరి పరిపాలనా అధికారులు, సీనియర్ సహాయకులు, జూనియర్ సహాయకులు, మిగతా సిబ్బంది యొక్క నోట్ ఫైల్ మీద అప్రూవల్ లేకుండా పెట్టడం జరిగింది. ఈ విషయం అడగగా మాకు లిస్ట్ ఇది, నేను ఇచ్చిన లిస్ట్ ఇదండి, నా సంతకం పెట్టి మేము నోట్ ఫైల్ తెస్తాము అని అన్నారు. వాళ్ళు దీన్ని మార్చి చూడండి, అవి వాళ్ళు మార్చి వాళ్ళు సంతకాలు పెట్టారు. వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు మార్చుకున్నారు. ఎవరు హస్తం లేదు, కేవలం డిప్యూటీ సీఈఓ పనే ఇది. వాళ్ళకి తక్షణంగా వాళ్ళకి మెమో ఇష్యూ చేయాల. డిప్యూటీ సీఈఓకి సీఈఓకి ఇద్దరికి ఇలాంటి చట్ట విరుద్ధమైన పనులు ఎక్కడా కూడా జరగకూడదు కదండి. వాళ్ళ ఆఫీసర్లు ఆఫీసర్లుగానే ఉండాలా, అంతే కదా. చట్టం రూల్ లేదంటే ఎలా అండి? ఇదిగోండి దీంట్లో ఇంతకుముందంతా ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో నా సంతకం తీసుకొని ఉన్నారు కదా, దీంట్లో మటుకు ఎందుకు తీసుకోలేదు? ఎందుకు అవసరం లేదని చెప్తున్నారు వాళ్ళు. ఎంపీడీ వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళే చేయొచ్చు కదా. పోతామండి, ఎంత దూరం తర్వాత పోతామండి. ఇప్పుడు డిప్యూటీ సీఓ సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి పంపించాం. మన నెల్లూరు జిల్లా ఇక్కడ కలెక్టర్ గారికి 10 to 11 వచ్చాను నేను. 11 రాత్రి 1 దాకా మమ్మల్ని ఇక్కడనే కూర్చోబెట్టి వాళ్ళు బయట రాను లోపలికి రాను, బయటకు పోను లోపలికి రాను, ఈ పని చేసి మమ్మల్ని రాత్రి 1 దాకా కూర్చోబెట్టారండి. ఎంపీడీ వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చాము, అన్నీ ముగ్గురం కూర్చొనే చేసాము. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంటి వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు. కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూర్.